జిల్లాలో 2వ విడత పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును ఉపయోగించుకోవడంతో ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. ఇదివరకే 2 దశల్లో ఎన్నికలను విజయవంతంగా ముగించిన అభ్యర్థులు చివరి దశ ఎన్నికలకు ఏర్పాట్లను నిమగ్నమయ్యారు. నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మొదటి 2 దఫాలుగా నిర్వహించిన ఎన్నికలు సజావుగా ముగిశాయి. జిల్లాలో 3 విడతల పరిషత్ ఎన్నికలను ఏర్పాటు చేసిన అధికారులు ఈ నెల 6న నిజామాబాద్ డివిజన్లో 1వ విడత ఎన్నికలతో పాటు 10వ తేదీన 2వ విడతలో భాగంగా బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఎన్నికలను ప్రశాంతంగా ముగించారు. ఈ నెల 14న ఆర్మూర్ డివిజన్ పరిధిలోని 11 మండలాల్లోని 124 ఎంపీటీసీ 11 జడ్పీటీసీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరిషత్ ఎన్నికల్లో ఓటర్లు భారీగా పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి విడత ఎన్నికలో 72.31% పోలింగ్ నమోదు కాగా 2వ ఎన్నికల్లో 76.28% పోలింగ్ నమోదైంది. తొలి విడత పోలింగ్ తో పోల్చుకుంటే 2వ విడతలో పోలింగ్ శాతం పెరిగింది. ఎండను సైతం లెక్క చేయకుండా ఓటర్లు ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటర్ల కోసం ఎన్నికల అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేయడంతో ఓటింగ్ శాతం ఎక్కువగా పెరిగిందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీన జరిగే చివరి దశ ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.